అవినీతి అక్రమ నీచమైన రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును ప్రజలు విశ్వసించరని తిరుపతి స్మార్ట్ సిటీ చైర్పర్సన్ నారమల్లి పద్మజ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో తన రాజకీయ పునాదులను ఏర్పరచుకున్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, ఆ పార్టీ నాయకులను రాష్ట ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. తేదేపాకి చెందిన కొంతమంది దుర్మార్గులు మహిళల పట్ల కీచకుళ్లా దుర్యోధనుల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. అలాగే చంద్రబాబు నాయుడు మహిళల పట్ల నాకు అభిమానం ఉంది, వాళ్ళ పట్ల నాకు కన్సర్న్ ఉంది అని చెప్తే అంతకన్నా పెద్ద అబద్ధం మరొకటి లేదు. లోకేష్ పిఏ దారుణమైన లైంగిక చర్యలకు పాల్పడ్డాయని పార్టీలో పనిచేసిన, ఆఫీస్లో పనిచేసిన ఒక మహిళ చెప్తే దాన్ని డిఫెన్స్ చేసుకోలేక, తిరిగి అఫెన్స్గా ప్రజలకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక దుస్సల సంకల్ప సభని క్రియేట్ చేశాడు. అమాయక మహిళల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అచ్చోసిన ఆంబోతులు నెగదోసి ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి మా జగనన్న గారి మీద అవాకులు చవాకులు పిలిచే పద్ధతికి పాల్పడుతున్నాడు. చంద్రబాబు చెప్తున్నాం గుర్తుపెట్టుకో, ఇటువంటి నీచానికి పాల్పడితే పిచ్చి పిచ్చి వాగుడు వాగనిస్తే మహిళల్ని అడ్డం పెట్టుకున్నా మరొకన్నా మొకన్నా అడ్డం పెట్టుకొని మాట్లాడిచ్చామంటే ప్రజలే వాళ్ళ నాలుకలకు వస్తారు.